గణేష్ మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి సూచించారు. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో మండప నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణం జరుపుకోవాలని అన్నారు. పోలీస్ శాఖ రూపొందించిన వెబ్సైట్ లో మండప నిర్వాహకుల వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. మండపాల వద్ద విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నిమజ్జనం సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ వెంకటేష్ మండప నిర్వాహకులు పాల్గొన్నారు. మా దేవుడి దగ్గరనే చేస్తా, దేవుడి ముందే చేస్తా అంటే తప్పదు. అట్లాంటి వాళ్ళు ఎవరో ఒకరిద్దరు ఉంటారు, అట్లాంటి వాళ్ళకి చెప్తున్నాయి. అందరూ బాగానే భక్తి శ్రద్ధతో ఉంటారు అని చెప్తున్నా. అది చూసుకోండి. మనకి మండపాల దగ్గర లౌడ్ స్పీకర్ ప్రకారం డీజిల్ అనేది పెట్టడానికి లేవు. డీజిల్ ఎట్టి పరిస్థితులు పెట్టవద్దు. ఒకవేళ డీజిల్ పెడితే ఆ డీజే సీజ్ చేస్తాం. డీజే ఓనర్ పైన కేసు నమోదు అవుతుంది, అండ్ యజమానుల పైన కూడా కేసు, ఎవరైతే మండపం ఆర్గనైజర్ వాటి పిలుస్తారో వాళ్ళపైన కూడా కేసు నమోదు అవుతుంది. ఓకే, డీజిల్ పెట్టకూడదు. ఎవరైనా మామూలుగా మైకులు కానీ ఇంకా వేరే డ్రమ్స్ కానీ అట్లాంటివి పెట్టుకుంటే అది మార్నింగ్ 6 to 9, 10 వరకు, మార్నింగ్ 6 to 9, 10 వరకు బ్లాక్ చేయవద్దు అని చెప్పి అయినప్పుడు కూడా కొంతమంది రోడ్లపైకి వచ్చి పెట్టుకున్నారు. సరే, పెట్టుకున్న వాళ్ళు పెట్టుకున్నారు, బట్ కొంచెం ఆ సైడ్ లెఫ్ట్ సైడ్ దేవుడిది జరపకుండా ఆ మండపాన్ని కొంచెం ఏమైనా పక్కకు కొంచెం ఒక బైకో లేదంటే ఆటోనో కారో పోయే స్పేస్ ఇస్తే మిగతా వాళ్ళు మీతో పాటు ఉన్నటువంటి మీ కాలనీ వాసులు కావచ్చు, లేదంటే బయట వాళ్ళు కావచ్చు, మీ విలేజ్ వాళ్ళు కావచ్చు, ఇబ్బంది పడకుండా ఉంటారు. అది ఒకటి చూసుకోండి. మనకి గణేష్ ఉత్సవాలు జరుగుతున్నంతకాలం మీ ఎవరిని ఎవరు కూడా సోషల్ మీడియాలో వచ్చినటువంటి పోస్టులు అవి ఏవి కూడా నమ్మకూడదు. ఏదైనా వచ్చినా పోస్టులు ఏదైనా వచ్చినా కానీ వాటిని ఫార్వర్డ్ చేయడం కానీ అది కరెక్టా కాదా రైటా రాంగ్ అనేది తెలుసుకోకుండా నిజామాబద్ధం తెలుసుకోకుండా ఫార్వర్డ్ చేస్తే ఎవరైతే ఫార్వర్డ్ చేస్తారో వారు దానికి బాధ్యులు అవుతారు. మీరు కొత్తగా పోస్టులు పెట్టకూడదు సోషల్ మీడియా లోపల, అంటే మా వేరే వ్యక్తులకు అభ్యంతరం కలిగించేటివి కానీ లేదా వేరే కులానికి మతానికి లేదంటే దేనికైనా వేరే రేసు జాతి దేనికి కూడా అభ్యంతరం కలిగించే పోస్టులు పెట్టకూడదు. అంటే ఎవరైనా ఫార్వర్డ్ చేసినా దాన్ని మీ గ్రూప్లో వచ్చింది కదా బాగుంది అని చెప్పి చూడగానే ఫార్వర్డ్ చేసే అది కూడా క్రైమే, సైబర్ క్రైమ్ కిందకి వస్తుంది. కాబట్టి అట్లాంటివి కూడా చేయకూడదు. ఈ వ్యక్తుల మధ్యలో కానీ మతాల మధ్యలో కానీ కులాల మధ్య కానీ ఈ వైరుధ్యాలు పెంపొందించేటువంటి పోస్టులు ఏది కూడా ఫార్వర్డ్ చేయకుండా చూసుకోండి. అట్లాంటి దాని వస్తే మేము సైబర్ క్రైమ్ ద్వారా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం. ఆ మానిటర్ చేసి సోషల్ మీడియాను మానిటర్ చేస్తున్నాం కాబట్టి వచ్చిందంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, క్రిమినల్ కేసు నమోదైతే. కాబట్టి అట్లాంటి ఏవి కూడా ఫార్వర్డ్ చేయకండి. మిగతా బయట ఏదైనా ఇన్సిడెంట్స్ అట్లాంటివి జరిగినా కానీ ఇమీడియట్గా పోలీస్ దృష్టికి తీసుకురండి. అండ్ గణేష్ మండపాల నిర్వాహకులందరికీ కూడా కొన్ని సూచన షాక్ వచ్చి ప్రమాదాలు జరిగినాయి. ఓకే, అట్లాంటివి జరగకుండా జాగ్రత్తగా చూసుకోండి ఎలక్ట్రిసిటీకి సంబంధించి. అండ్ మనకి గణేష్ ఐడల్స్ ఏవైతే మీరు పెట్టినారో పెట్టిన ఐడల్ ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ లోపల పోలీస్ లింక్ ఒకటి పెట్టడం జరిగింది, టీఎస్ పోలీస్ ఆన్లైన్ లింక్ ఒకటి. ఆ లింక్ లోపల ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలి. ఆ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకుంటే ఆన్లైన్లో చేసుకుంటే కొన్ని అడుగుతారు మీరు ఏ రోజు నిమజ్జనం చేయాలనుకుంటున్నారు, ఆర్గనైజర్ ఎవరు, ఫోన్ నెంబరు, డీటెయిల్స్, ఎక్కడ లొకేషన్, ఎక్కడ లాంగిట్యూడ్ లాటిట్యూడ్, వెహికల్ ఏ వెహికల్లో మీరు తీసుకెళ్తున్నారు, ఫోర్ వీలరా లేదంటే ఇక్కడ ట్రాలీ ఇవ్వండి, అవన్నీ డీటెయిల్స్ అడుగుతాయి. అందులోపల ఫోన్ నెంబర్ అనేవన్నీ అడుగుతాయి. దాని ద్వారా ఏమైతే డేటాబేస్ మొత్తం కంప్లీట్గా సెంట్రలైజ్డ్గా మనకు స్టేట్ వైడ్గా చూసుకోవడానికి ఉంటుంది అనమాట. ఇప్పుడు వేరే మనం ఇక్కడ డేటా తీసుకుంటే దాన్ని మా ఎస్పీ గారు చూడొచ్చు, పైన డీజీ గారు కూడా చూడడానికి ఉంటుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. మీరు నిమజ్జనం ఏ డేట్ రోజు చేస్తున్నప్పుడు అవన్నీ కూడా అందులో చేసుకుంటే వాటిని మేము మానిటర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మీకు నెమ్మదిగా మనము సొంతం చేసుకున్నాం. కానీ ఏదైతే స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన ఒక ఉత్సవము ఆ స్ఫూర్తికి వ్యతిరేకమైన రూట్లో పనిచేస్తుంది, అది మంచిగనిపెట్ల ఆరాధిస్తున్నాము. దేవుణ్ణి ఏ పద్ధతుల్లో అయితే మన తల్లిదండ్రులు, మన తాతలు, ముత్తాతలు ఆరాధించరో అదే పద్ధతిలో మనం ఆరాధించాలి. ఎందుకంటే మన డిఎన్ఏలో మన తాత ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, ముత్తాత ఉన్నారు. అంటే మనకు మంచి లక్షణాలు ఏదో వచ్చినా అయ్యే వస్తాయి కదా, ఆ లక్షణాలతోటి మనం వచ్చున్నాం కాబట్టి ఆయన చేసింది ఏదో ఉన్నదో, ఏ మంచి ఏ పద్ధతిలో అయితే పూజించిండో, ఏ పద్ధతిలో అయితే శోభాయాత్ర చేసిండో, ఏ పద్ధతిని అయితే అనుసరించిండో ఆ పద్ధతులకు మనం పోవాలి. అవునా కదా? పిల్లలకు వినాయకుడిని తయారు చేసుకొని వాళ్ళే ఇంటికి తీసుకుపోయి వాళ్ళు పూజ చేసుకుంటే వాళ్ళ బిలాంగింగ్నెస్ వస్తుంది, వాళ్ళకు ఒకటి వాళ్ళ కళలు కళారూపాలు బయటపడతాయి, వాళ్ళ మిగతా స్కిల్స్ బయటపడతా ఉంటాయి.